Visaka Uku factory Parirakshana Udyamam Udhrutanga Sagutondi. Uku factory in Kapadukunenduku March 5na Banduku, Uku Parirakshana Committee Pilipunichindi. Deeniki left party Madatu Palikayi. Marovaipu, Uku Parirakshanaku Krushi Chestunnamani YCP Netalu Cheptunnaru. Aite, High Command ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని BJP నేతలు తెలిపారు. ఈ పోస్ట్ కంపెనీ ఉండేటువంటి పెద్దలు కన్సల్టెంట్ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకాకుండా ఇది ఒప్పందాలు చేకటి ఒప్పందాలు జరిగిన తర్వాత ఆ కంపెనీ సీఈఓ తోటి సన్మానం ఈ వాస్తవం కాదండి. అంటే మీరు చీకటి ఒప్పందాలు చేసుకొని ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని సమధుల్లో కలిపేస్తారండి. ఇది పద్ధత అండి. ఇది చాలా దుర్మార్గం. మనకు ఆల్రెడీ విభజన చట్టం ప్రకారం స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి కడపలో. అది ఎవ్వకపోగా ఉన్నదాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఎంతోమంది సెంటిమెంట్ మీద ఏర్పడినటువంటిది పునాదుల మీద. కేంద్రం ఇప్పటికైనా నిర్ణయాన్ని పునరాలోచించాలి. ఈ నీతి యోగ అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి తప్పనిచ్చి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఆల్రెడీ ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ ద్వారా తెలియజేశారు. మరి ఇప్పటికైనా కానీ మేము తప్పనిసరిగా పోరాడతాం, ఎలాంటి రాజ్యాలను పోరాటం చేస్తాం. జాతీయ పార్టీలో జాతీయ పార్టీది ఒక స్టాండు, రాష్ట్ర పార్టీది ఒక స్టాండు ఎప్పుడూ ఉండవు, ఎప్పుడూ ఉండదు. ఒక జాతీయ పార్టీకి విషయంకి వచ్చేటప్పటికి కేంద్ర పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే రాష్ట్ర పార్టీ కూడా అదే స్టాండ్ తీసుకుంటుంది. కాకపోతే ప్రయత్నం చేస్తామని చెప్తారు. ప్రయత్నం చేశారు కూడా, చేస్తున్నారు దానికి దాన్ని. దట్ ఈస్ డిఫరెంట్. ప్రయత్నం చేయటం అనేది డిఫరెంట్. స్టాండ్ విషయంకి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం అధికార కేంద్ర సెంట్రల్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఏమి ఉంటుంది తప్ప స్టాండ్లో తేడా ఉండదు. కాదు, కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదాలుగా పబ్లిక్ రంగంలో కొనసాగుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ కార్పొరేట్లకు అప్పజెప్పడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్ష కోట్ల రూపాయల విలువైన భూమిని కూడా ఇవాళ ధారాదత్తం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతిఘటన పోరాటం ముందుకొచ్చింది. ఈ ప్రాణాల బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ అతి తక్కువ ధరకు కార్పొరేట్కు విక్రయించడం ద్వారా ఇవాళ కార్మికుల భవిష్యత్తు అంతకు అగమ్యగోచరమవుతుంది. వారందరినీ కూడా ఇళ్లకు పంపడానికి కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం కోసం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం సమైక్యంగా ముందుకు రావాలి. గతంలో విశాఖ ఉక్కు ఆందోళనకు ఏ రకంగా అయితే పోరాటం జరిగిందో ఇవాళ విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం మరోసారి తెలుగు జాతి అంతా సమాయత్తం కావాలి, పోరాటాలకు సిద్ధం కావాలి, బలిదానాలకు సమాయత్తం కావాలి. కార్మికుల్ని తొలగించి ఏ 4-5 వేల మందితోనో ఈ పరిశ్రమ నడిపేదానికోసం వాళ్ళు పూనుకుంటారు. 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి ఈ పరిశ్రమని 4,800 కోట్ల రూపాయలకి ఆనాటి భూముల యొక్క విలువని పరిగణలోకి తీసుకొని అంచనా వేసి కొనుక్కోదలుచుకున్నటువంటి వాళ్ళకి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందువల్ల మన ప్రజల సంపద దీని మీద మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు సమన్వయ కమిటీ సమావేశమై వాళ్ళు మార్చి 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంధు నిర్వహించాలని చెప్పేసి పిలుపునిచ్చారు. మేము అలాంటి కార్యక్రమాలు లేదనడమే స్పష్టం. వాళ్ళు బంధువులు చేస్తున్నారంటే దేని చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. అది లేదు అనేది మేము స్పష్టంగా చెప్పాము అధికార పార్టీలో ఉండి. కానీ వారు చేస్తున్నారంటే ఒక ఆయన అంటారు ఈ బీజేపీని ఓడించడానికి అందరూ కలిసిపోవాలంటాడు నారాయణ, దాంట్లో స్టీల్ ప్లాంట్ని పెట్టేస్తాడు. బీజేపీని ఓడించాలి, మోడీని ఓడించాలి. నారాయణ ఇంకేమో ఓట్లు లేవు ఎక్కడ, నారాయణ గారికి ఎక్కడ ఓట్లు లేవు సిపిఐకి. కానీ ఆయన చెప్తాడు ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి మోడీకి వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా, చైనాకు అనుకూలంగా. ఈ ఏజెంట్లు కమ్యూనిస్ట్ పార్టీ వాడు, చైనా ఏజెంట్లు వాళ్ళు బీటీములు కొన్ని పార్టీలకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మీ అందరికి కూడా తెలిసిందే.